యాపిల్ కంపెనీ ఏదైతే ఉందో, ఇది గూగుల్, మెటా అండ్ అలాగే మైక్రోసాఫ్ట్, ఇలాంటి పెద్ద పెద్ద టెక్ గిగ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికంటే ఎక్కువ ఏ స్టార్టప్స్ ని అక్వైర్ చేసుకుందంట. దీన్ని యూజ్ చేసి మనం క్యాన్సర్ ని పూర్తిగా నయం చేయొచ్చా, దీంట్లో 100% సక్సెస్ రేట్స్ ఉన్నాయా, దాని గురించి మాట్లాడుకుంటే మాత్రం అయితే ఇతని కంపెనీ ఏదైతే ఉందో, ఇతని కంపెనీ పెట్టిన 3 మంత్స్ లోనే ఒక యూనికాన్ అయిపోయింది. అండ్ కేవలం ఇది మాత్రమే కాదు, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే మేజర్లీ ఎక్కువ ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే సర్వీసెస్ గురించి. మన ఇండియాలోని 20 లక్ పీపుల్ కి ఏ పైన అయితే అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అయితే ఇవ్వబోతున్నారు. హలో, నమస్తే, వెల్కమ్ టు ది 4th episode ఆఫ్ స్టార్టప్ న్యూస్. ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 12, 2024. సో ఇప్పటి వరకు ఉన్న స్టార్టప్ న్యూస్ అయితే మనం ఈరోజు ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం. అయితే ఈ వీడియో ఏదైతే ఉందో ఇది చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మనం లేట్ చేయకుండా మనం స్టార్టప్ న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. ఫస్ట్ న్యూస్ లోకి వెళ్తే యాపిల్ కంపెనీ గురించి అనమాట. యాపిల్ కంపెనీ ఏదైతే ఉందో, ఇది గూగుల్, మెటా అండ్ అలాగే మైక్రోసాఫ్ట్, ఇలాంటి పెద్ద పెద్ద టెక్ గిగ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికంటే ఎక్కువ ఏ స్టార్టప్స్ ని అక్వైర్ చేసుకుందంట 2023 ఇయర్ లో. 2023 లో మెటా కంపెనీ 17 కంపెనీస్ ని అక్వైర్ చేసుకుంటే గూగుల్ కంపెనీ 21 కంపెనీస్ ని అక్వైర్ చేసుకుంది. బట్ యాపిల్ కంపెనీ మాత్రం అరౌండ్ 32 AI స్టార్ట్అప్స్ అయితే అక్వైర్ చేసుకుంది 2023 ఇయర్ లో. అసలు ఏ మీద ఎక్కువ వర్క్ చేసేది పెద్ద పెద్ద టెక్ గేమ్స్ లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్ అండ్ అలాగే మెటా. మరి ఈ కంపెనీస్ ఏవి కాకుండా కేవలం యాపిల్ కంపెనీ మాత్రం ఇంత రేంజ్ ఆఫ్ ఎక్కువ ఏ స్టార్ట్అప్స్ ని అక్వైర్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? బేసిక్ గా యాపిల్ కంపెనీ ఇన్ని ఏఐ కంపెనీస్ ని అక్వైర్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళకి టెక్నాలజీలో అండ్ అలాగే ఇన్నోవేషన్ లో టాప్ టైర్ టెక్నాలజీని వీళ్ళు యాక్సెస్ చేసుకునే ఫెసిలిటీ అనేది ఇన్ని ఏఐ కంపెనీస్ ని అక్వైర్ చేసుకోవడం వల్ల ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళు బిల్డ్ చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో అవి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో మీ అందరికీ తెలుసు ఫ్యూచర్ మొత్తం ఏఐ ఉంటుంది, కాబట్టి ఫ్యూచర్ లో వాళ్ళు ఏదైనా గ్యాడ్జెట్ ని అండ్ అలాగే ప్రొడక్ట్ ని గానీ వాళ్ళు తయారు చేస్తున్నప్పుడు వాళ్ళకైతే టాప్ టైర్ టాప్ ఎండ్ టెక్నాలజీ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని ఏ స్టార్టప్స్ ని అక్వైర్ చేసుకుంటుంది కాబట్టి వాళ్ళకి టాప్ టైర్ టెక్నాలజీ అనేది అవైలబుల్ గా ఉంటుంది, కాబట్టి వాళ్ళు ఈజీగా టాప్ టైర్ టెక్నాలజీని యాక్సెస్ చేసుకోగలరు అండ్ అలాగే వాళ్ళ ప్రొడక్ట్స్ ని వాళ్ళు బిల్డ్ చేసుకోగలరు. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే ఫ్యూచర్ లో యాపిల్ కంపెనీ ఏఐ మీద అండ్ అలాగే ఈ ఏఐ టెక్నాలజీ మీద అయితే ఎక్కువ వర్క్ చేయడానికి రెడీగా ఉందని మనకైతే అర్థమవుతుంది. సో చూద్దాం ఫ్యూచర్ లో యాపిల్ కంపెనీ నుంచి మనకి ఎలాంటి ఏఐ గ్యాడ్జెట్స్ అండ్ అలాగే ఏఐ ప్రొడక్ట్స్ వస్తాయో. ఇక మనం సెకండ్ న్యూస్ లోకి వెళ్తే క్యాన్సర్ కి సంబంధించిన ఒక థెరపీ గురించి అనమాట. బయ స్టార్టప్ న్యూస్ అన్నావు, ఎందుకని మాకు ఈ క్యాన్సర్ థెరపీ గురించి అండ్ అలాగే వీటి గురించి చెప్తున్నావు ఈ ఎపిసోడ్ అంటారా? ఎందుకంటే ఇది మన ఇండియన్ బయోటెక్ స్టార్ట్అప్స్ ఏవైతే ఉంటాయో వాటికి చాలా ఇంపార్టెంట్, కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఇక మనం టాపిక్ లోకి వెళ్తే రీసెంట్ గా మన ఇండియాలో కార్టీ థెరపీ అనే ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ అయితే మన ఇండియాలో అయితే చేశారు. బేసిక్ గా ఈ కార్టీ థెరపీ ఏదైతే ఉందో ఇది గతంలో కేవలం ఫారిన్ కంట్రీస్ లో మాత్రమే ఉండేది. బట్ ప్రీవియస్ గా ఈ థెరపీ అనేది మన ఇండియాలో అయితే అవైలబుల్ గా లేదు, బట్ ఇప్పటి నుంచి ఇది మన ఇండియాలో అవైలబుల్ గా ఉంది. ఎందుకంటే రీసెంట్ గానే దీన్ని ఈ థెరపీని అయితే చేశారు మన ఇండియాలో. బేసిక్ గా మీకు ఈ కార్టీ థెరపీ అనేది స్టార్ట్అప్స్ కి ఎట్లా ఇంటర్లింక్డ్ ఉంది అని చెప్పే ముందు ఈ కార్టీ థెరపీ ఎట్లా పనిచేస్తుందో చెప్పాలా మీకు ఇప్పుడు. అయితే ఈ కార్టీ థెరపీ ఏదైతే ఉందో దీన్ని ఇమ్యూనోథెరపీ అనే ఒక థెరపీలో భాగంగా ల్యూకేమియా, క్యాన్సర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ఈ థెరపీని అయితే చేస్తారు. అయితే ఈ థెరపీలో భాగంగా మన బాడీలోకి జెనెటికల్లీ మాడిఫైడ్ టీ సెల్స్ ని క్యాన్సర్ తో ఫైట్ చేయడానికి మన బాడీలోకి అయితే వీళ్ళైతే ఇన్ఫ్యూజ్ చేస్తారు. ఈ టీ సెల్స్ ఏవైతే ఉంటాయో ఇవి మన బ్లడ్ లోని వైట్ బ్లడ్ సెల్స్ నుంచి ఈ టీ సెల్స్ ని సపరేట్ చేసి, అలా సపరేట్ చేసిన ఆ టీ సెల్స్ ని చైమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్స్ అనే ఒక ప్రోటీన్ తో వాళ్ళైతే జెనెటికల్లీ మాడిఫై చేసి వాళ్ళైతే కొత్త మాడిఫైడ్ టీ సెల్స్ ని అయితే తయారు చేస్తారు. అలా అప్పుడు జెనెటికల్లీ మాడిఫైడ్ అయిన టీ సెల్స్ ని మన బాడీలోకి ఇన్ఫ్యూజ్ చేస్తారు. సో ఇట్లా ఎవరైతే క్యాన్సర్ పేషెంట్ ఉంటారో వాళ్ళ బాడీలోకి ఇలా జెనెటికల్లీ మాడిఫైడ్ టీ సెల్స్ ని ఎక్కించిన తర్వాత ఇది మన బాడీలో లివింగ్ డ్రగ్ లాగా పనిచేసి ఇది క్యాన్సర్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తుంది. సో రీసెంట్ గా ఈ కార్ థెరపీని మన ఇండియాలోని ఇమ్యూనో యాక్ట్ అనే ఒక బయోటెక్ స్టార్ట్అప్ అయితే రీసెంట్ గా మన ఇండియా డ్రగ్ రెగ్యులేటర్ అయితే అప్రూవ్ చేసింది. సో దీంట్లో భాగంగానే వీళ్ళైతే ఆల్మోస్ట్ 64 పీపుల్ మీద 2 క్లినికల్ ట్రయల్స్ చేశారు. అలా క్లినికల్ ట్రయల్స్ చేసిన తర్వాత వీళ్ళకైతే అరౌండ్ 67% బెటర్ రిజల్ట్స్ వచ్చాయంట. దాని తర్వాత ఈ ఇమ్యూనో యాక్ట్ అనే ఈ బయోటెక్ స్టార్ట్అప్ ఏదైతే ఉందో సో వీళ్ళకైతే ఈ థెరపీని చేయడానికి అప్రూవ్ అయితే చేశారు. అయితే మన ఇండియాలో ఫస్ట్ కార్టీ థెరపీని చేయించుకున్నది ఎవరో తెలుసా? ఢిల్లీలోని ఒక డాక్టర్. సో ఢిల్లీకి సంబంధించి ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ప్రీవియస్ గా ల్యూకేమియా అయితే బాధపడుతున్నట్ట. ఆయనకైతే మన ఇండియా
ఇండియాలో ఫస్ట్ కార్టీ థెరపీని అయితే చేశారు. అరౌండ్ మన ఇండియాలో ఈ కార్టీ థెరపీని చేయడానికి 42 lakhs వరకు అయితే ఖర్చు అయిందంట. ఇక మనం యుఎస్ అండ్ అలాగే కొన్ని ఫారెన్ కంట్రీస్ లో మనం కనుక చూసుకుంటే ఈ కార్టీ థెరపీని చేయడానికి అరౌండ్ 3 to 5 crores వరకు ఖర్చు అవుతుంది. బట్ మన ఇండియాలో వాళ్ళకంటే చాలా అంటే చాలా తక్కువ డబ్బులోనే ఈ ట్రీట్మెంట్ అయితే మన ఇండియాలో అవైలబుల్ గా ఉంది. అయితే ఈ కార్టీ థెరపీ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసి మనం క్యాన్సర్ ని పూర్తిగా నయం చేయొచ్చా, దీంట్లో 100% సక్సెస్ రేట్స్ ఉన్నాయా అనే దాని గురించి మాట్లాడుకుంటే మాత్రం రిపోర్ట్స్ ప్రకారం ఈ కార్టీ థెరపీ ఏదైతే ఉందో ఇది 100% క్యూర్ చేయదు. బట్ 90% వరకు ఈ కార్టీ థెరపీ అయితే క్యాన్సర్ ని క్యూర్ చేస్తుందంట. బేసిక్గా ఈ థెరపీలో టీ సెల్స్ ని మన బాడీలోకి ఇన్ఫ్యూజ్ చేస్తారు కాబట్టి అదొక లివింగ్ డ్రగ్ లాగా పనిచేసి మన బాడీలో ఉన్న క్యాన్సర్ సెల్స్ తో అయితే అది ఎవ్రీ టైం పనిచేస్తూనే ఉంటది. అయితే ఈ థెరపీ వల్ల ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కదా, సో దీని వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో వాటిని ఫిక్స్ చేయడానికి కూడా డాక్టర్స్ అయితే వర్క్ అయితే చేస్తున్నారు. ఫ్యూచర్ లో ఈ థెరపీ అనేది ఇంకొంచెం ఎక్కువగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక మనం నెక్స్ట్ స్టార్ట్అప్ న్యూస్ లోకి వెళ్తే శామ్ ఆల్ట్మాన్ గురించి అనమాట. సో ఓపెన్ఏ సిఇఓ శామ్ ఆల్ట్మాన్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన అయితే కొత్త ఏఐ చిప్ ఇండస్ట్రీని పెట్టడానికి కొన్ని $1 trillion ఆఫ్ ఫండ్ ని రేజ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాడంట. ఒక ఎస్టిమేషన్ ప్రకారం శామ్ ఆల్ట్మాన్ పెట్టబోతున్న ఈ చిప్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ $5 trillion నుంచి $7 trillion వరకు ఫండింగ్ అయితే అవసరం ఉందంట. ఇప్పటికే శామ్ ఆల్ట్మాన్ చాలా మంది ఇన్వెస్టర్స్ తో అండ్ అలాగే వేరియస్ గవర్నమెంట్ తో అయితే దీని గురించి అయితే డిస్కస్ చేస్తున్నారంట. రీసెంట్లీ యుఏఈ అండ్ అలాగే సాఫ్ట్బ్యాంక్ నుంచి కూడా ఇలా చాలా ఇన్వెస్టర్ దగ్గర అయితే సో అతని చిప్ ఇండస్ట్రీ గురించి అయితే వాళ్ళ దగ్గర అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. బేసిక్ గా శామ్ ఆల్ట్మాన్ ఫ్యూచర్ లో పెట్టబోతున్న ఈ చిప్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దీంట్లో వీళ్ళు అడ్వాన్స్డ్ ఏఐ చిప్స్ అయితే తయారు చేయబోతున్నారు. వీళ్ళు తయారు చేయబోయే ఈ ఏఐ చిప్స్ ఏవైతే ఉంటాయో ఫ్యూచర్ లో తయారయ్యే ఏఐ అప్లికేషన్స్ కి సో ఇవైతే చాలా యూజ్ అవుతాయి. మీ అందరికి ఇప్పటికే తెలుసు ఓపెన్ ఏఐ వాళ్ళు లాంచ్ చేసిన చాట్ జీపీటీ అనేది ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందో, సో ఫ్యూచర్ లో నెక్స్ట్ వీళ్ళైతే అడ్వాన్స్డ్ ఏఐ చిప్స్ ని తయారు చేయడంలో ప్లాన్ లో అయితే ఉన్నారు. చూద్దాం వీళ్ళ ప్లాన్ అనేది ఎక్కడ వరకు వెళ్తుంది. హలో, ఇంకా నువ్వు నా వీడియో లైక్ చేయలేదా, వెంటనే వీడియో లైక్ చేయి. ఎందుకంటే వీడియో లైక్ చేయడం వల్లనే యూట్యూబ్ అయితే ఎక్కువ మందికి బూస్ట్ చేస్తుంది. కాబట్టి వీడియోని వెంటనే లైక్ చేయి అండ్ ఇలాంటి స్టార్ట్అప్ న్యూస్ అయితే అస్సలు మిస్ అవ్వదు. ఇక మనం నెక్స్ట్ స్టార్ట్అప్ న్యూస్ లోకి వెళ్తే, రీసెంట్ గా ఓలా S1X అనే ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ అయితే లాంచ్ చేసింది. ఈ S1X వేరియంట్ ఏదైతే ఉందో ఇదైతే 3 kWh వేరియంట్ అనమాట. బేసిక్ గా దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 90K వరకు ఉంది. ఇదైతే ఆల్మోస్ట్ 143 kilometers వరకు సింగిల్ ఛార్జ్ లో అయితే ఈ S1X వేరియంట్ అయితే ట్రావెల్ చేయగలదు. అయితే ఎవరైతే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే మేజర్లీ ఎక్కువగా ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే సర్వీసెస్ గురించి. ప్రజెంట్ అయితే ఓలాకి 414 సర్వీస్ సెంటర్స్ మాత్రమే ఉన్నాయి. అయితే ఫ్యూచర్ లో వీళ్ళు 600 సర్వీస్ సెంటర్స్ ని పెట్టడానికి వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. కేవలం ఇది మాత్రమే కాదు, వీళ్ళైతే ప్రజెంట్ ఉన్న ఛార్జ్ పాయింట్ ఏవైతే ఉన్నాయో వాటికి 10x అంటే 10 times మోర్ ఛార్జ్ పాయింట్స్ అయితే పెట్టడానికి వీళ్ళైతే ప్లాన్ లో ఉన్నారంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1000 ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయనుకోండి, సో వీళ్ళైతే ఫ్యూచర్ లో 10,000 ఛార్జింగ్ పాయింట్స్ పెడతారు 1000 ఛార్జింగ్ పాయింట్స్ ఉన్న ప్లేస్ లో. ఎగ్జాక్ట్లీ July 2024 వరకు వీళ్ళైతే ఇదంతా కంప్లీట్ చేస్తామని అయితే వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. చూద్దాం ఫ్యూచర్ లో ఓలా ఈ సర్వీసెస్ ని అండ్ అలాగే ఇవన్నిటిని ఓలా బెటర్ చేసుకుంటుందో లేదో. బై ద వే చెప్పడం మర్చిపోయా, ఓలా కంపెనీ వీళ్ళ బ్యాటరీస్ కి అరౌండ్ 8 years వరకు వాటికి అయితే వారంటీ అయితే ఇస్తుంది. సో ఫ్యూచర్ లో వీళ్ళు పెట్టబోయే ఛార్జింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సో అవైతే హైపర్ ఛార్జింగ్ పాయింట్స్ అయితే కావు, కేవలం ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్స్ మాత్రమే. బట్ ఎనీవే మనకి ఎక్కువ ఛార్జ్ పాయింట్స్ ఉండడం వల్ల కూడా ఎవరైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని యూజ్ చేసే వాళ్ళు ఉంటారో సో వాళ్ళకైతే ఎక్కువ బెనిఫిట్ అనేది ఉంటది. సో వాళ్ళైతే తొందరగా వాటిని ఛార్జ్ చేసుకునే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఫ్యూచర్ లో ఇలా ఛార్జ్ పాయింట్స్ ని ఎక్కువ పెట్టడం వల్ల కూడా సో కస్టమర్స్ కి అయితే చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ స్టార్ట్అప్ న్యూస్ లోకి వెళ్తే మన ఇండియాస్ యంగెస్ట్ బిలియనీర్ గురించి. సో మీరు ఇక్కడ చూసిన ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇతని పేరు పర్ల్ కపూర్. ఇతని వయసు వచ్చేసి ప్రజెంట్ కేవలం 27 years మాత్రమే. ఇతనైతే జైబర్ 365 అనే ఒక వెబ్3 కంపెనీకి ఫౌండర్ అండ్ అలాగే సిఇఓ. అయితే ఇతని కంపెనీ ఏదైతే ఉందో ఇతని కంపెనీ పెట్టిన 3 months లోనే ఒక యూనికాన్ అయిపోయింది. అండ్ కేవలం ఇది మాత్రమే కాదు, ఇతను మన ఇండియాలో ప్రజెంట్ యంగెస్ట్ బిలియనీర్ అనమాట. ఇతని నెట్వర్త్ వచ్చేసి అరౌండ్ $1.1 billion. ఇక మనం నెక్స్ట్ స్టార్ట్అప్ న్యూస్ లోకి వెళ్తే మైక్రోసాఫ్ట్ కంపెనీ సిఇఓ సత్యనాదెల్లా రీసెంట్ గా ఒక విషయం అయితే చెప్పాడు. సో మన ఇండియాలో ఉన్న 20 lakh పీపుల్ కి ఏఐ పైన అయితే 2025 వరకు అయితే పూర్తి ట్రైనింగ్ అయితే ఏఐ పైన అయితే వీళ్ళైతే ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ మన ఇండియన్ గవర్నమెంట్ తో కలిసి అడ్వాంటేజ్ అనే ఒక కొత్త ఇనిషియేటివ్ అయితే తీసుకోబోతుంది. సో దీంట్లో భాగంగానే మన ఇండియాలోని 20 lakh పీపుల్ కి ఏఐ పైన అయితే అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అయితే ఇవ్వబోతున్నారు. మేజర్లీ స్టూడెంట్
స్టూడెంట్స్, జాబ్ సీకర్స్ అండ్ అలాగే ఆల్రెడీ వర్కింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఫ్యూచర్ మొత్తం ఏఐ కాబట్టి ఫ్యూచర్ లో మన ఇండియా నుంచి అయితే కొత్త కొత్త ఇన్నోవేటివ్ పీపుల్ రావాలి. సో అందుకోసమే ఈ ఏఐ పైన అయితే వీళ్ళైతే ట్రైన్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. మేజర్లీ ఏఐ మీద వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఇప్పటికి చాలా జాబ్స్ అనేవి ఆటోమేషన్ అయిపోతున్నాయి. సో ఏఐ కి సంబంధించిన జాబ్స్ కూడా ఫ్యూచర్ లో ఎక్కువగా పెరగబోతున్నాయి కాబట్టి సో బేసిక్ గా వీళ్ళకైతే ఏఐ మీద ట్రైనింగ్ ఇవ్వడానికి అయితే సత్యనాథిల్ అయితే కొత్త ప్రోగ్రామ్ అయితే ఇనిషియేట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. సో కాబట్టి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ ప్రోగ్రామ్ కి తప్పకుండా అయితే మీరైతే రిజిస్టర్ అవ్వండి అండ్ అలాగే ట్రైన్ అవ్వండి. సో ఫైనల్లీ ఈ ఎపిసోడ్ లో ఉన్న స్టార్టప్ న్యూస్ అయితే ఇవి. సో ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియో నచ్చితే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.